139వ కీర్తన 8వ వచనము. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడనో ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనెను, నీవు అక్కడనో ఉన్నావు. అయితే ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడు అక్కడ ఉన్నాడు అని, దాగి ఉండే స్థలం ఏం లేదని దావీదు అంటున్నాడు. కాబట్టి యోబు గ్రంథంలో నిన్న చూసుకున్నట్లుగా 26:6 వచనంలో ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశనకూపము బట్ట బయలుగా ఉన్నది. మళ్ళీ సామెతలు 15:1 పాతాళమునకు అగాధ కూపమునకు యెహోవా కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును గదా. కాబట్టి పాతాళమైనా అగాధమైనా దేవునికి స్పష్టంగా ఉంది కాబట్టి ఇంకా నరుల హృదయం ఇంకా తేటగా ఉంటుందని మరి సామెతలో వ్రాయబడింది. ఇంకా ఆమోసు 9 మనం చూస్తూ వచ్చాము. పాతాళంలోకి వెళ్ళినా, ఆకాశంలోకి ఎక్కినా, ఇంకా పర్వత శిఖరంకి వెళ్ళినా కానీ, సముద్రంలో మునిగినా కానీ దేవుడు ఎక్కడి నుండి అయినా కానీ మనని పట్టుకొని వస్తాడు. అయితే దా మనని సర్పానికి మాట వినప్పుడు సర్పానికి ఆజ్ఞాపిస్తాడు, ఖడ్గానికి ఆజ్ఞాపిస్తాను అని అంటున్నాడు. దేనికోసము అని అంటే మేలు చేయట కాదు, కీడు చేయటకే నా దృష్టి వారి మీద నిలుపుదును. అంటే ప్రభువుకు వ్యతిరేకమైన పనులు చేస్తూ, ప్రభువుకు దూరంగా వెళుతూ, ప్రభు చిత్తానికి లోబడకుండా, ఇష్టపడకుండా సొంత కార్యాలు చేసుకుంటున్నప్పుడు, ఆయన ప్రణాళికను పాడు చేస్తున్నప్పుడు దేవుడు ఆ విధంగా ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఏదైనా ఆయన తట్టుకుంటాడేమో కానీ ఆయన ప్రణాళికను పాడు చేస్తే ఆయన తట్టుకోలేడు. అయితే ఈరోజు ఒక వ్యక్తిని మనం చూసుకుందాం. దేవుని యొక్క మరి ప్రవక్త అయిన 19:9 మరి ఆ అధ్యాయంలో మీరు అది చదవగలిగితే ఈరోజు ఎంతో బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏలియాని మరి దేవుడు ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఏలియా ఎంత గొప్ప ప్రవక్త అంటే, మరి ఆ యొక్క బయలు ప్రవక్తల్ని అందరినీ కూడా ఆయన 850 ఆయన చంపేసిన వాడు ఉన్నాడు. అంటే దేవుడు నిజమైన దేవుడు ఎవరు రుజువు చేసుకునే సమయంలో వాళ్ళు రుజువు చేసుకున్నప్పుడు వాళ్ళని హత్యం చేసినాడు. అయితే మరి ఒక యెజబెల్ యొక్క బెదిరింపులకు భయపడి ఆయన అక్కడ నుండి పారిపోతూ వస్తాడనమాట. అయితే ఇక్కడ 4 తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణం తీసుకొనుము అని ప్రార్థన చేశాను. అతడు బదిరి వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాను. అయితే ఇక్కడ ఏలియా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. కానీ అయితే యెజబెల్ ఒక మాట బెదిరింపు పంపించినప్పుడు మరి ఆమె మాటకు భయపడి అక్కడ నుండి పారిపోయిన వాడుకున్నాడు. పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, వెళ్ళిపోయి అరణ్యంలోనికి వెళ్ళిపోయి ఒక బదిరి వృక్షం చూసుకొని ఆ బదిరి వృక్షం కింద ఆ నీడలో పండుకున్నాడు. ఏమంటున్నాడంటే, మరణాపేక్ష గలవాడే, ఇంతవరకు చాలా అయ్యా, నా బ్రతుకు నన్ను తీసేసుకో అంటున్నాడు. అంటే ఎందుకా, దేవుడు ఏర్పాటు చేసుకుంది నిన్ను ఈ రకంగా చావడానిక కాదు, కాబట్టి దేవుడు తన దూతను పంపించి అని బలపరిచి, నువ్వు చాలా దిన ప్రయాణం, ఇంకా చాలా ప్రయాణం చేసేది ఉంది, నువ్వు చాలా మరి దేవుని కొరకు మరి గొప్ప కార్యాలు చేయాలి, కాబట్టి నువ్వు లేచి బయలుదేరని చెప్తాడు దేవుడు. అయితే ఇక్కడ దేవుడు తనని బయలుదేరి ప్రయాణం ఉన్నప్పుడు 19:11 అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను, యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శీలలు చిన్నాభిన్నములాయను, గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షం కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగెను, గాని ఆ భూకంపం నందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపం అయిపోయిన తర్వాత మెరుపు పుట్టెను, గాని ఆ మెరుపు నందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలంగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. అయితే ఇక్కడ మరి ఏలి అనే దేవుడు ఒక పర్వతం మీదకి తీసుకెళ్ళినప్పుడు ఒక పెద్ద పెనుగాలి వచ్చిందంట. పెనుగాలి వచ్చినప్పుడు ఆ యొక్క పెనుగాలికి పర్వతం బద్దలైపోయిందంట, ఆ శీలలను చిన్నాభిన్నములైపోయినాయంట. ఆ మరి అంత గాలి దెబ్బలో కూడా దేవుడు ఏం ప్రత్యక్షం కాలేదంట. ఆ తర్వాత మళ్ళా భూకంపం వచ్చిందంట, ఆయన అక్కడ కూడా ప్రత్యక్షం కాలేదంట. ఆ తర్వాత మెరుపు పుట్టిందంట, మెరుపులో కూడా ప్రత్యక్షం కాలేదంట. ఇవన్నీ అయిపోయిన తర్వాత నిమ్మలంగా నెమ్మదిగా ఉన్నప్పుడు మెల్లని ఒక స్వరము, ప్రభు యొక్క స్వరము విన్నాడంట. అయితే ప్రభు స్వరము వినాలి అనంటే
ఇన్ని రావాల్సిన పరిస్థితులు వచ్చింది మన జీవితంలో. అంటే ఎందుకు రావాలి ఈ పెనుగాలు, ఎందుకు రావాలి ఈ తుఫాన్లు, ఎందుకు రావాలి ఈ భూకంపాలు, ఎందుకు రావాలి ఈ మెరుపులు, ఎందుకు రావాలి మన జీవితంలో? అంటే మన జీవితం హృదయం ఎటువంటిదంటే హృదయం ఆంతరంగంలో మోసం ఉంది, హృదయ ఆంతరంగంలో హత్యలు జరుగుతున్నాయి, హృదయ ఆంతరంగంలో వ్యభిచారం జరుగుతుంది. ఈ భయంకరమైన హృదయాన్ని దేవుడు బయటికి తీసుకురావాలి, అప్పుడే ఈ హృదయం నిమ్మలంగా అయిపోతుంది. ఈ హృదయం ఎలా అయిపోతుంది అంటే ప్రభు హృదయంలాగా అయిపోతుంది, నిమ్మలంగా నెమ్మదిగా. అప్పుడే ఆ ప్రభు యొక్క స్వరం మనం వినగలుగుతాం. కాబట్టి మనలో మోసమున్నంత కాలం, మనలో దగ మన హృదయాంతంలో ఉన్నంత కాలం ప్రభు స్వరం వినలేము. అంత మాత్రమే కాదు, ఎవరేంటో మనకు తెలియదు. ఏం తెలుస్తుంది మనకి, ఎవరేంటో మనం ఏం అర్థమవుతుంది మనకి, మరి ఈ లోకంలో మనుషులు ఎవరేంటో మనకు అర్థం కాదు అని మాట్లాడతాం. ఎందుకంటే మనలో మోసం ఇంకా బయటికి రాలే, మనలో ఉన్న భయంకరమైన హృదయం అది బయటికి రాలే. ఆ పాపం అనేది హృదయంలో ఉండటాన్ని బట్టి ఎవరేంటో మనకు అర్థం కాదు. ఎలాంటి మోసగాళ్లతోనైనా మరి వాళ్ళతో కలిసి ఉంటున్నాం కానీ వాళ్ళ మోసమేంటో అర్థం కావట్లే. కొన్నిసార్లు ఆ భయంకరమైన వ్యక్తులు మన భాగస్వాములుగానే ఉంటారు. 10 ఏళ్ళైనా, 20 ఏళ్ళైనా, 30, 40, 50 ఏళ్ళు సంసారం చేసిన వాళ్ళ యొక్క హృదయ ఆంతరంగ స్వభావం మనకు అర్థం కాకపోవడానికి కారణం ఏంటి అంటే మన హృదయం అంతా మోసంగా ఉంది. మనలో ఉన్న మోసం బయటకు వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క భయంకరమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానమే పైనుండి వచ్చే జ్ఞానం. ఆ జ్ఞానంతో గనక మనం ఈ లోకంలో జీవించగలిగితే ఎంత గొప్ప ఆశీర్వాదం. అంటే ఎవరికి మనం వాక్యం చెప్పిన వాళ్ళు ఆశ్రయింపబడతారు, ఎవరికి మనం దేవుడిలో నడిపించిన వాళ్ళు ఆశ్రయింపబడతారు. కాబట్టి మనలో హృదయంలో ఉన్న మోసం బయటికి రావడానికి ఈ గాలులు, ఈ భూకంపాలు, ఈ యొక్క మరి తుఫానులు, ఈ యొక్క పెనుగాలులు, ఈ మెరుపులు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు అవసరంగా ఉంది. అసలు ఎందుకు భయపడాలి? ఏలియా ఎందుకు భయపడాలి? అంతమంది బయలు ప్రవక్తలను చంపినప్పుడు, మరి 850 మందిని చంపినప్పుడు ఒక స్త్రీకి ఎందుకు భయపడ్డాడు? అయితే ఒకటే గుర్తు పెట్టుకోవాలి, మనలో ఏ పాపానికైనా కానీ మూల కారణం ఏముంటుందంటే గర్వం. ఎందుకంటే వాడు పడిపోయింది గర్వంతోనే పడ్డాడు కాబట్టి. మనలో మొండితనమున్నా గర్వాన్ని బట్టే, మనలో ఈర్ష్యున్నా గర్వాన్ని బట్టే, మనకి ఏదొచ్చినా కానీ గర్వాన్ని బట్టే. ఈయనకి ఎందుకు భయం వచ్చింది? ఎందుకు పిరితనం వచ్చింది? గొప్ప దైవజనుడు కదా, ప్రవక్త కదా. అయితే తెలియకుండా వచ్చేదే గర్వం. అయితే ఆత్మీయమైన గర్వం ఉంది, ఇహలోక రీతిలో కూడా గర్వం ఉంటాము. అయితే అన్ని గర్వాల కంటే చెడ్డదైన గర్వం ఏంటంటే ఆత్మీయమైన గర్వం. ఆ గర్వాన్ని బట్టి మనం పిరికి వారంగా అవుతాం, ఇంక ఏ రకంగా మరణాపేక్ష గల వారం కూడా అవుతాం. అందుకనే ఎందుకు నేను బ్రతికేది ఇంకా చస్తాను చాలు, నన్ను ఇంకా తీసేసుకో అని అంటున్నాడు. అందుకోసం దేవుడు మనని మరి ఎన్నుకోలేదు, అందుకోసం మనని ఏర్పాటు చేసుకోలేదు. ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టమైనప్పుడు సావడానికి. కాబట్టి ఆయనకు చిత్తానికి లోబడాలి, కానీ ఆయనకు మనం సజెషన్స్ ఇవ్వడానికి కాదు. అయితే ఆయనకు లోబడినప్పుడు దేవుడు ఎంతగానో బలిశూలుగా ఉంచుతాడు. ఆ దేవునికి లోబడిన దేవదూతలు అంట వాక్యాన్ని నెరవేర్చినారంట, చిత్తాన్ని జరిగించినారంట, అందుకే వాళ్ళు బలిశూలుగా ఉన్నారని మరి దేవుని వాక్యం బోధిస్తుంది. అది 103:20 ఉంటుంది. కీర్తన 103:20, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులారా ఆయన సనుతించుడి, యెహో సైన్యములారా ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయన్ని సన్నుతించుడి. కాబట్టి వాక్యాన్ని నెరవేర్చి చిత్తాన్ని జరిగించే దేవదూతలంట ఎంతో బలశూరులుగా ఉంటారంట. ఈరోజు మనం బలశూరులుగా ఉండలేక పిరికి వారంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయనకు లోబడకపోవటమే. ఆ లోబడకపోవటంతో ఏమవుతుందంటే వాక్యం నెరవేర్చబడట్లే, చిత్తం జరగట్లే. కాబట్టి ఏమొస్తుంది మనకి అంటే గర్వం ఉంటుంది. కాబట్టే మనము ఆ విధంగా అనేక రకమైన బలహీనతలతో ఉంటున్నాం. అయితే మన హృదయాన్ని బద్దలు చేయాలని ఆశపడుతున్నాడు ప్రభు ఈరోజు. బద్దలు చేయాలి. ఎలా బద్దలు చేయాలంటే ఈ ఉరుములు, మెరుపులు, భూకంపము లాంటి పరిస్థితులు తీసుకొచ్చి దడదడ ఉనికిపోవాలి హృదయం. ఆ పరిస్థితులకి వణికిపోయినాక, ఈ హృదయం అంతా బద్దలైపోయినాక దేవుడు ఒక క్రొత్త హృదయాన్ని ఇస్తాడు. అది ఎలాంటిదంటే మాంస హృదయం. ఆ హృదయంలో ఏసే ఉంటారు. ఎప్పుడైనా సాఫ్ట్ హార్ట్ ఉంటేనే మనకి స్టోనీ హార్ట్. రాతి హృదయంలో ఉండడు ప్రభు. ఆయన ఎంత సున్నితమైన వ్యక్తో పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నివసించాలంటే మనం కూడా ఆ సున్నితంగా అయినప్పుడే మనలో వచ్చి ఆయన నివసిస్తూ ఉంటారు. కాబట్టి మనము ఇమీడియట్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్లోకి రావడానికి, అంటే మరి ఇమీడియట్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్లో రావాలి అని అంటే ఎప్పటికప్పుడు మనకి పాప పరిహారం జరగాలి. నాకు ఇప్పుడు ఒక తలంపు వచ్చింది, ఆయన చిత్తం ఏమిటో వెంటనే దేవుడు నన్ను సంధించాలి. నా చేతుల్లో వస్తువు కింద పడిపోవటం ద్వారా నేను వెంటనే
పరిధిత పడాలి. ఏదో మళ్ళీ ఒక పొయ్యిలో వచ్చి నిప్పొచ్చి పట్టమో, లేదా వేడి నీళ్ళొచ్చి మీద పట్టమో, లేదా ఇంకేదో నడువిరవటమో కాదు. ఒక చిన్న మాట, చిన్న తలంపు, ఒక తలంపు ఆయనకు వ్యతిరేకంగా వస్తే వెంటనే మన చేతిలోండి ఒకటి జారి పడటం, అలా జరిగినప్పుడు సెట్ చేసుకోవటం ఉంటేనే బాగుంటుంది. కాబట్టి ఇమీడియట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాప పరిహారం వెంట వెంటనే జరిగిపోతుంది. ప్లస్ వాళ్ళ పక్షాన కూడా యుద్ధం అలాగే జరుగుతుంది. 15 ఏండ్ల క్రితము ఒక ధనవంతురాలు రక్షణలోకి రావడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. ఆమె కోసం నేను ఏం ప్రయత్నించలే, కానీ నా యొక్క 2వ అంతస్తులో నిన్నప్పుడు ఆమెది కూడా మరి ఒక పెద్ద ట్రిప్లెక్స్లో ఆమె అద్దాల మేడలో ఆమె ఒక్కతే ఉండేది. ఆమె అక్కడ నుండి చూస్తూ వచ్చి ఒక దినము ఆమె దేవుని సువార్త విని 6 నెలలు ఆమెకు వాక్యం బోధించిన తర్వాత ఆమె కొన్ని మాటలు ఆమెకు నచ్చక, మరి ఆ ఈ యొక్క లోతు మాటలు ఆమెకి ఇష్టం లేక కోపం పెట్టుకొని, ఆ కోపం పగగా అయిపోయి నన్ను ఎంతగానో ద్వేషించడం ఆరంభిస్తూ ఉంది. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, పలాను వ్యక్తి ఆమె నిన్ను ద్వేషిస్తుందని 109వ కీర్తన ద్వారా మాట్లాడాడు. ఎవరు ఆమె అని, ఏంటనేది, ఎందుకు ద్వేషిస్తుందో దేవుడు మాట్లాడాడు. ఆ రాత్రి పడుకున్నప్పుడు కూడా ఒక విషయం చూపిస్తూ వచ్చారు, నీ చిన్న చిన్న చేపల్లాంటి గంపలో పెట్టుకుంది, ఆమె వాటిని నా మీద వదలాని చూస్తుంది. అయితే ఒక స్వరం, అవి చేప పిల్లలు కాదు, అవి పాము అని చెప్పి, అవి స్నేక్స్ ఆ మూడు కూడా, కానీ నీకు అలా చూపిస్తున్నాను అన్నారు ప్రభు. నిజంగా హృదయంలో పరిశుద్ధతను బట్టి కలలో కూడా వికారమైన ఏమి చూపించడని ప్రభు అర్థమైపోయింది. అయితే ఏం జరిగింది అంటే ఒక ఆశ్చర్యము, ఆ రాత్రి ఆమె పగపట్టి నాకు ఆ విధంగా చూపిస్తే ఆ రాత్రి మరి మాకు ఊరిలో అంతా కూడా మరి గొప్ప తుఫాను వచ్చినప్పుడు, ఆమె ఆ మెరుపులు ఆ శబ్దాలకి పిడుగు పడినప్పుడు, అద్దాల మేడంతా ధ్వనించినప్పుడు ఎంతో భయపడిపోయి ఆ రాత్రి అంతా నిద్రపోకుండా ఎంతో గడగడ వణిగిపోయిందంట. ఆ తర్వాత తెల్లవారుజామున ఎప్పుడో పడుకున్నప్పుడు ఒక పాము కలలో పెద్ద మరి పాము తనని ఊరంతా తిప్పి వెంటబడి తనని కాటేయాలని చూసినప్పుడు తిరిగి పరిగెత్తి అలసిపోయిందంట. ఇంకా తర్వాత ఎండబడి లేచినాక ఆమెకు అర్థమైంది పరిస్థితి, ఇదంతా దేవుని బిడ్డని ద్వేషించినందుకు. ఆ యొక్క బిడ్డ నన్ను ప్రేమించింది, కానీ ప్రేమకు ప్రతిగా నేను ఇంతగా కీడు తలస్తూ యోచిస్తూ ఉన్నాను, పగపట్టినాను, కాబట్టి ఇలా జరిగిందని వెంటనే ఆమె ఫోన్ చేసింది. ఇంటికి వచ్చి క్షమాపణ కోరింది. ఆమె క్షమాపణ కూడా నేను కోరుకోలేదు, కానీ ప్రభు ఆమెకు నెమ్మది లేని స్థితి కలగ చేశాడు. అయితే గొప్ప బిడ్డ, ఆ బిడ్డ అప్పుడు దేవుని ఏర్పాట్లో ఉంది. అందుకని ఈ దినము ఎంత మందినో రక్షణలో నడిపించడానికి, ఎందుకంటే ఆ ఉన్నతమైన స్థానంలో ఉన్న వారికి మనం అనేకులకు రక్షణ సువార్త చెప్పలేము. అయితే ఆమె వెళ్ళి వాళ్ళకి చెప్పగలదు కాబట్టి ఆ వ్యక్తిని కూడా దేవుడిచ్చి తిరిగి పడిపోయినప్పుడు ఆ విధంగా సర్పాన్ని తనకు పంపించి బెదురు పెట్టి ఆ యొక్క ఉరుములు మేరుపులు పిడుగు పడినప్పుడు ఆమె ఇల్లంతా కూడా అద్దాలతో ఉండి ధ్వనించడంతో ఎంతో భయాందోళన కలిగించి ఆమెకి భయాన్ని పుట్టించి దేవుడు వణుకును పుట్టించి హృదయాన్ని బద్దలు చేసి ఆమెలో ఉన్న పాపాన్ని వచ్చి ఒప్పుకొని క్షమాపణ కోరి తిరిగి సమకూర్చబడి ఎన్నో లెక్కలేని ఆత్మలు ప్రభు కొరికి ఇద్దరం సమకూర్చడానికి దేవుడు ఆమెను వాడుకుంటున్నాడు. అయితే ఈరోజు మనం ఎవరి మీద పగ పెట్టుకున్నా, ఎవరి మీద ద్వేషం పెట్టుకున్నా ఏమి శిక్ష రావట్లే అంటే అకస్మాత్తుగా వస్తుంది. ఎంత భయంకరం అంటే ఇక దానికి తిరుగులేనటువంటి దెబ్బ జీవితానికి సరిపోతుంది. కాబట్టి వద్దు, ఇమీడియట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్లో ఉందాం. ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడే శిక్ష వచ్చేటట్టుగా ఉందాం అంటే అంతగా చక్కగా ప్రభుతో కనెక్షన్ కలిగి ఉందాం. ఏం లేదు, గొప్ప దైవజనులుగా ఉంటేనే కాదు, చిన్న వారంగా ఎవరికి అర్థం కాదు మనం ఎంత వారం అని, అయినా కానీ ప్రభా ఎప్పుడు నాతో ఉండు ప్రభా, నీతో నడుస్తూ ఉంటా, నువ్వు నాతో మాట్లాడుతూ ఉండు ప్రభా, నువ్వు నాకు ఉంటే చాలయ్యా, నువ్వు లేకపోతే ఒక్క క్షణం నేను బ్రతకలేనయ్యా, ప్లీజ్ ఏసయ్యా నాతో ఉండయ్యా, నాతో ఎప్పుడు మాట్లాడయ్యా, నా తప్పులు చూపించు ప్రభా, నాకు అదొక్కటే కావాలి ప్రభా, ఎందుకంటే నీ సన్నిధి నేను పోగొట్టుకుంటే నేను ఎప్పుడు నాకేం జరుగుతుందో నాకు తెలియదయ్యా, నాలోని మోసం బయటికి తీసుకురాయా, నాలో ఉన్న భయంకరమైన స్టోనీ హార్ట్ని తీసేయి ప్రభా, మాంసం గుడ్డగా చేయి ప్రభా, నాలో ఉండు ప్రభా, ప్లీజ్ ఏసయ్యా అని అడగండి. అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటేనే దేవుడు నన్ను ఈ దినం ఈ రీతికి ఆశీర్వదిస్తూ వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ ఆ ప్రార్థన చేసుకోవాలనే కోరుతున్నాను. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్రుడా, స్తుతికి యోగ్యుడా, స్తుతి కారణభూతుడైన దేవా, నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎందుకు పనికి రాని దౌర్భాగ్యురాలయ్యా, దరిద్రురాలయ్యా, పనికి మాలదానయ్యా, ఏ యోగ్యత కూడా లేదా, ఏ మంచితనం లేదా, ఏ అర్హత లేదయ్యా, అయా మోసకరమైన దాని వేషధాన్నయ్యా, అబద్ధికురాలయ్యా ప్రభా, అయ్యో ఈ లోకంలో అందరికంటే పనికి మాలదాన్ని ఎందుకు ఏర్పరచుకున్నావు తండ్రి, నీ ప్రేమ ఇది ప్రభా, నీ ఉచితమైన కృపకు నేను ఎంత రుణస్థురాలుగా ఉన్నాను ప్రభా, నన్ను నీ బిడ్డగా చేసుకున్నావా ప్రభా, అయ్యా నీ సొత్తుగా చేసుకున్నావు ప్రభా, నా నాయన
అయ్యా నువ్వు పిలిస్తే పలికే దేవుడుగా నాకున్నావు, నీకు స్తోత్రం ప్రభా. చెవులోని బోధన నాకు ఇచ్చావు, నీకు వందనాలు ప్రభా. అయ్యా మా హృదయం ఎంత భయంకరమైందో చెప్తున్నావు తండ్రి. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు ప్రభా, ఆకాశంలోకి ఎక్కిన నువ్వు అక్కడను ఉన్నావు, పాతాళంకి వెళ్ళినను అక్కడను ఉంటున్నావు నువ్వు అని చెప్పి. అందుకనే ప్రభా అయాన నాయన మరి తను యోబులో మరి ప్రభా సామెతలో ఉంది ప్రభా, పాతాళము అగాధమును కూడా నీకు తేటగా ఉన్నాయని చెప్పి. అయితే నాయన మరి తండ్రి ఆమోసులో అయితే చెప్పింది ప్రభా, పర్వతంకి ఎక్కినా మరి ఇంకా ఆకాశంలోకి ఎక్కినా సముద్రంలోకి వెళ్ళినా పాతాళంలోకి వెళ్ళినా పర్వత శిఖరంకి వెళ్ళినా కానీ అక్కడ కూడా నువ్వు ఉన్నావని. అంటే ప్రభా మా మానవుని యొక్క స్వభావం అలాంటిది ప్రభా, అంత లోతైన స్వభావం ప్రభా, ఎవ్వరు గ్రహించలేకుండా మోసం హృదయంలో ఉంది. ఎంతటి మోసం అంటే ప్రభా, కలిసి భాగస్వామితో సంసారం చేసుకుంటూ కూడా వాళ్ళని కూడా మోసం చేసేటువంటి భయంకరమైన స్వభావం. పాతాళం లోపల లోపలికి వెళ్తే ఎంత లోతైందో అది, అంత లోతైన స్వభావము, అంత భయంకరమైనది మానవుని స్వభావం. పక్కన వ్యక్తికి అర్థం కానటువంటి భయంకరమైన స్వభావము. ఎంత దౌర్భాగ్యం, ఎంత మోసం, ఎంత దగ ఈ హృదయంలో ఉందో పక్కన వాళ్ళకి తెలియదు. అలాంటి భయంకరమైన మోసం కలిగి జీవిస్తుంటే అయా మమ్మల్ని సర్పం ద్వారా పట్టుకుంటానంటున్నావు, ఖడ్గం ద్వారా మా ఖడ్గానికి అప్పగిస్తా అంటున్నావు, మా బ్రతుకును మార్చడానికి నాన్న నువ్వే స్వయంగా దర్శిస్తానంటున్నావు. నీకు స్తోత్రములు ప్రభా, ఎవరిని విడిచిపెట్టడం లేదు ప్రభా, నీ స్వరూపంలో చేసుకుని ఏ మానవుడు నశించిపోవటం నీకు ఇష్టం లేదు ప్రభా. అయ్యా 12 మందిని ఏర్పరచుకుంటే యూదా ఇస్కరేతును మాత్రమే నాయన, పాప పురుషుడు మాత్రమే తప్పిపోయిన వాడుగా ఉన్నాడు ప్రభా, మిగతా వాళ్ళు ఎవరిని నువ్వు పోగొట్టుకోలేదని చెప్తున్నావు తన్ని. కాబట్టి ఈ లోకంలో ఎవరు నశించడం నీకు ఇష్టం లేదు ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ రక్షణ పొందాలని కోరుతున్నావు తన్ని. అద్భుతమైన స్థలమే సింహాసనం ప్రభా. అయ్యా పెండ్లి కుమారుడు నన్ను, పెండ్లి కుమార్తె నన్ను కూర్చునే స్థలం, గొర్రెపిల్ల యొక్క భార్య స్థలమే సింహాసనం. అయితే పరలోకం ఎన్నో స్థలాలనే కానీ అక్కడ నాయన జయధ్వనులు ప్రభా, గొర్రెపిల్ల యొక్క ఉత్సాహ ధ్వనులు వినపడవు ప్రభా. పరలోకంకి వెళ్ళినా కానీ ఆ ఉత్సాహ ధ్వనులు అయ్యా వినపడుతున్నాయి కానీ చూడలేరు గొర్రెపిల్లని ప్రభా, ఎంతో దుఃఖకరంగా ఉంటుంది. కాబట్టి ప్రభా అద్భుతమైన స్థలమే కన నాయన గొర్రెపిల్ల కూర్చునే సింహాసనము, ఆ స్థలం ప్రభా తన పెండ్లి కుమార్తెకు మాత్రమే, జయం పొందిన పరిశుద్ధులు మాత్రమే ఇస్తానంటున్నావు. జయం పొందిన పరిశుద్ధుల గుంపులో మా ప్రతి ఒక్క బిడ్డ ఉంటకు, మా ట్రావెలింగ్ టీంకి ఇచ్చిన ఆధిక్యత ప్రభా, ఈ వర్తమానాలు అందరికీ లేవు ప్రభా. గర్వంగా ఉండే వారికి నన్ను కాల్తో తన్ని వేస్తున్నారు కాబట్టి వాళ్ళు వినలేరు ప్రభా, వాళ్ళ యొక్క ఫోన్లోకి వెళ్ళిన ఈ వర్తమానం వినలేరు ప్రభా. అయితే తను ఎవరికి వినిపించాలో వారికి వినిపిస్తున్నావు తన్ని, ఎవరిని ధీరులు చేయాలనుకున్న వారికి మాత్రం వినిపిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రం ప్రభా, ఎందుకు పనికిరాని దౌర్భాగ్యాన్ని ఇద్దరం ఆస్వాదించినావు తన్ని. నీ ప్రేమకులు ఎంత రుణస్తున్నాను ప్రభా, అయ్యా నువ్వు నాతో సన్నిహితమున నాయన, నీతో నా సన్నిహితమైన సాంగత్యం కలిగి ఉంటా, క్షణక్షణం నీ సన్నిధిని అనుభవించడానికి ప్రభా, అయ్యా నీ తలంపులేంటో ఎరగడానికి, నీ ఆలోచన ఏంటో ఎరగడానికి ప్రభా నేర్పిస్తున్నావు. నీకు వందనాలు ప్రభా. అయ్యా నా హృదయంలోని మోసాన్ని నాయన, నా హృదయంలోని నా భయంకరమైన నా నాయన స్వభావాన్ని బయటికి తీసుకొచ్చినావు కాబట్టి, నా హృదయాన్ని నీ హృదయంగా చేసుకున్నావు కాబట్టి ప్రభా, ఈ యొక్క మరుగైన విషయాన్ని తెలియచేస్తున్నావు ప్రభా. మనుషులు ఎంత లోతైన వారో ప్రభా, వారు నాయన పాతాళం ఎంత అంత లోతైన మనుషులు అని చెప్తున్నావు. ఆకాశంకి ఎక్కిన పర్వత శిఖరంకి వెళ్తారు అయ్యా, మరి అంత ఎత్తైన నా నాయన స్థలం ఎవరికి దొరకరు. అలాంటి నా నాయన లోతైన స్వభావం ప్రభా, అలాంటి గర్వపు హృదయంతో ఉన్నారు, ఎవరికి అర్థం కాకుండా పైకి మంచివారుగా ఉన్నారు. అయితే వారిని కూడా గ్రహించడానికి ప్రభా నీవిచ్చే స్వభావం తండ్రి నా నాయన, నీవు నా నాయన మా హృదయంలో నిండిపోతే అయ్యా సమస్త నా నాయన లోకంలో మోసాన్ని మాకు అర్థం చేస్తావు తండ్రి. కాబట్టి ఎవరి చేతులు మేము మోసపోకుండా తన కృప చూపిస్తావు. అయితే నా నాయన యూదా ఇస్కరేత గురించి ఎవరికి నువ్వు చెప్పలేదు ప్రభా, ఎంత మోసగాడో అయ్యా నీకు తెలుసు తండ్రి. నా నాయన వచ్చిందే సిలువకు అప్పగించడానికి అని. అయితే వేరే వాళ్ళకి చెప్తే మన నాయన పేతురు ప్రభా చెవు తెగనరికినట్టు నా నాయన, అయ్యా మరి ప్రభా నా నాయన ఈ యొక్క ఇతని కూడా ప్రభా ఏమైనా చేస్తారని నువ్వు చెప్పకుండా మరుగు చేస్తూ వచ్చావు. అలాగే కొన్ని విషయాలు మాకు కొంతమంది గురించి మరుగు చేస్తావు అంతవరకే కానీ ప్రభా, అయ్యా నా నాయన మమ్మల్ని మాత్రం నన్ను నిరుక్కుపోకుండా ప్రభా అయా విషయాలు మాకు బయలుపరుస్తూ ఉంటావు. నేను నీ స్తోత్రం తండ్రి. మా ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని కూడా క్లిస్టర్ క్లియర్ చేయండి. ప్రతి ఒక్క బిడ్డని సన్నిధిలో గోజాడి ప్రభా, క్లిస్టర్ క్లియర్ హార్ట్ కోసం నన్ను ఈ సన్నిధిలో ప్రార్థన చేయటానికి సహాయం చేయండి. మా ప్రతి ఒక్క బిడ్డ నా నాయన అయా మరి ప్రభా ప్రేయర్స్ ఎలా చేయాలో కూడా ప్రభా అయా టీమ్ లీడర్స్ దగ్గర నుంచి ఆ ప్రేయర్స్ తీసుకుంటా 37 పేజెస్ నేను కృప చూపించండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా అయ్యా నాకు ఏ అనుభవం ఇచ్చో ఆ అనుభవంలోకి రావాలని కోరుతున్నాను అయ్యా. నాకు ఎంత సన్నిహితంగా ప్రభా, ఎంత చక్కని క్లోజ్ కాంటాక్ట్లో నాతో నువ్వు ఉన్నావు ప్రభా, అలా నా ప్రతి ఒక్క బిడ్డతో ఉండవా ప్లీజ్. వేసే వాళ్ళకి ప్రార్థన రాకపోతే వాళ్ళు ప్రార్థనలు నేర్చుకుంటా కూడా సహాయం చేయండి ప్రభా అయ్యా ప్లీజ్. వేసే ఆ క్లిస్టల్ క్లియర్ హార్ట్లో నేను ఇష్టపడుతున్నావు, అలాంటి హార్ట్ నీకు ఇష్టం ప్రభా, ఆ హార్ట్లో నువ్వు వసిస్తావు తండ్రి. ఇంకంతకంటే మాకేం కావాలి ప్రభా, ఈ లోకంలో ఏమున్నా ఏం లేకున్నా నువ్వు ఉంటే చాలయ్యా. మాకేమి అయినా మాకేం ఇవ్వకపోయినా పర్వాలేదు ప్రభు, నువ్వు మాతో ఉంటే చాలయ్యా. అయ్యా నీ సన్నిహితమైన సాంగత్యం సహవాసం మా ప్రతి ఒక్క బిడ్డ ఎంజాయ్ చేయాలని కోరుతూ, మా ప్రతి ఒక్క బిడ్డపై నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని, మా ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని నీకే వందనాలు చెల్లిస్తూ
ప్రపంచం నలుగురు చర్చిన సేవా పరిచయం అత్యధికంగా ఆశించి దీవించి మా ప్రేయర్ టీం బిడ్డలందరినీ కూడా ప్రభా వేల కొలది బిడ్డలు చేస్తున్నావు ప్రతిరోజు ప్రభా నా నాయన అయ్యా మాకు లెక్కలేనంత మంది ఆత్మలు ఇస్తూనే ఉన్నావు నీకే వందనాలు నీకే వందనాలు ఎంత ఆత్మీయంగా మేము ఎదుగుతుంటే అంత దీనులు అవ్వాలని కోరుతున్నాం ఈ లోకరీతిగా మమ్మల్ని ఎంత ఆశ్రదిస్తుంటే అంత దీనులుగా మారాలని కోరుతున్నాం అట్టి దీన 139వ కీర్తన 8వ వచనము నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడనో ఉన్నావు నేను పాతాళమందు పండుకొనను నీవు అక్కడనో ఉన్నావు అయితే ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడు అక్కడ ఉన్నాడు అనే దాగుండే స్థలం ఏం లేదని దావీదు అంటున్నాడు కాబట్టి యోబు గ్రంథంలో